ఈసారి సారి పేరు రామానుజ స్వర్ణ విగ్రహావిష్కరణ శిలాఫలకంపై కేసీఆర్ పేరు కానీ విగ్రహావిష్కరణకు ముచ్చింతలు వెళ్ళని ముఖ్యమంత్రి ఎయిర్పోర్ట్లో రాష్ట్రపతి ఆహ్వానానికే సీఎం పరిమితం చిన్నజీఆర్కు సీఎం మధ్య ఇంకా అదే దూరం అంటూ ఒక వార్తను చూసుకోవచ్చు మొత్తం మీద ఏమైతుందంట కాక పేరు కాకని పిలిచిండు పాపం విగ్రహం అంటే స్టార్టింగ్ ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్కి అక్కడ చిన్నజీఆర్ స్వామి గారు అక్కడ పిలిచిరంట అది ముచ్చింతలకి మన సమతామూర్తి విగ్ర విగ్రహ సందర్భంగా ప్రారంభ కార్యక్రమానికి పిలిచిరాడు అసలు యాక్చువల్గా ఇనాగ్రేషన్ ఫంక్షన్కి పిలిచిరు కానీ కాక పేరు వేయలేదంట కాక పేరు వేపు తరలి అట్టేట్లయితుంది భాయ్ చరిత్రలు లేకుంటే వేస్తావు నా పేరు ఎట్లా అని చెప్పేసి కాక గుర్రు ఉన్నాడంటే అందుకనే అదేంటి ప్రధానమంత్రి వస్తే ఆయనకి ఆయన ఆయనతో పాటు కనీసం వెళ్లకుండా ఉన్నాడంట అందుకనే ఇప్పుడు ఏం చేసినట్ట ఇదంతా జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ మీడియాలో కూడా చర్చ జరిగింది తర్వాత పేపర్లో పేపర్లలో బ్యానర్ అయ్యడం తోటి రావడంతో చిరంజీవి స్వామి ఏం చేసినట్ట మళ్ళీ ఏం పేరు లేకపోతే కాక ఫీల్ అవుతుంటుండని చెప్పేసి పేరు వేయించినట్ట ఇప్పుడు ప్రాబ్లం ఏం లేదు కాక రేపు రేపు పోతే రేపా ఈ పోతే కథమైపోతుంది అంత రామార్జ స్ఫూర్తితో అసమానతలు రూపుమాపాలి దేవుడిని ప్రార్థించే అర్హత అందికి అందరికీ ఉంటుందని ఆయన చెప్పారు పీడితుల కోసం వైష్ణవాలయాల ద్వారాలు తెరిచారు రామానుజ స్వర్ణ ప్రతి ఆవిష్కరించడం ఆవిష్కరించడం అదృష్టమంటూ రామ్నాథ్ కోవింద్ చేసినటువంటి కామెంట్ చూసుకోవచ్చు మొత్తం మీద నిజంగా కూడా రామానుజాచార్యులు అంటే చాలామంది అంటే అంటా ఉన్నారు మీరు ఒకవేళ అంటే ఇట్లా ధర్మానికి వ్యతిరేకం అంటే ఎట్టి పరిస్థితిలో కాదు మిత్రులారు చాలా గుర్తుపెట్టుకోండి ధర్మానికి వ్యతిరేకం కాదు రామానుజాచార్యులు కూడా చాలా గొప్పవాళ్ళు గొప్పవాడైన వెయ్యి సంవత్సరాల క్రితమే ఇట్లా సమతం చాటినటువంటి గొప్ప వ్యక్తి కాకపోతుందంటే దానికి వెరక జరుగుతున్నటువంటి తతంగం ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడినాం మేము ఆ విషయం గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం ఇక